హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ గైడ్ ఛానల్. మన ఛానల్లో సీటెట్ ఈవీఎస్ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు కూడా నేను 8 టాపిక్స్ అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోలు చూడకపోయినట్లయితే మన ఛానల్లో సీటెట్ ఈవీఎస్ క్లాసెస్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళైతే క్లాసెస్ అన్ని లైన్గా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈరోజు వీడియోలో మన నెక్స్ట్ టాపిక్ అయిన థింగ్స్ వి నో డూ అండ్ మేక్ అనే టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ట్రెడిషనల్ క్రాఫ్ట్స్. ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ అంటే ఏంటి అంటే హస్తకళలు. ద క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా ఆర్ డైవర్స్, రిచ్ ఇన్ హిస్టరీ అండ్ రిలీజియన్. ఇండియా యొక్క హస్తకళలు అనేవి చాలా వైరుధ్యం కలిగినవి మరియు చరిత్ర మరియు మతపరంగా చూసినట్లయితే చాలా గొప్పవి. త్రూఅవుట్ సెంచరీస్ క్రాఫ్ట్స్ హవ్ బీన్ ఎంబెడెడ్ యాజ్ ఏ కల్చర్ అండ్ ట్రెడిషన్ విత్ ఇన్ రూరల్ కమ్యూనిటీస్. కొన్ని శతాబ్దాల నుంచి మన రూరల్ కమ్యూనిటీస్లో ఈ క్రాఫ్ట్స్ అనేవి, హస్తకళలు అనేవి సంస్కృతి మరియు సంప్రదాయాల్లో భాగంగా పొందుపరచబడ్డాయి. అంటే ఈ హస్తకళలు అనేవి మన సంప్రదాయము మరియు సంస్కృతిలో భాగమని చెప్తున్నారు. ట్రెడిషనల్ ఆర్ట్స్. సంప్రదాయ కళలు. ఆర్ట్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ విచ్ పాస్డ్ డౌన్ త్రూ జనరేషన్స్ టు జనరేషన్స్. కళ అనేది సంప్రదాయంలో భాగము. ఇది ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి అందించబడుతుంది. ఎలా అంటే కుల వృత్తుల ద్వారా. ఒక కుటుంబానికి సంబంధించిన కళలు అనేవి వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దల ద్వారా తర్వాతి తరానికి ఆ నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని అయితే అందించడం ద్వారా ఒక తరం నుంచి ఇంకొక తరానికి కళలు అనేవి అలా కొనసాగుతూ ఉంటాయి అనే అంశం ఇక్కడ పేర్కొన్నారు. పోచంపల్లి ఇస్ ఏ విలేజ్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో పోచంపల్లి అనే విలేజ్ ఉంది అండ్ ఈజ్ ఫేమస్ ఫర్ స్పెషల్ టైప్ ఆఫ్ క్లాత్ నోన్ అస్ పోచంపల్లి. పోచంపల్లిలో పోచంపల్లి పట్టు అనేది ఫేమస్, మనందరికీ తెలిసిన విషయమే ఇది. పెయింటింగ్స్. ద ట్రెడిషన్ ఆఫ్ పెయింటింగ్ హ్యాస్ బీన్ క్యారీడ్ ఆన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్. చాలా ఏన్షియంట్ టైమ్స్, పురాతన కాలం నుంచి పెయింటింగ్ అనేది మన సంప్రదాయంలో భాగంగా ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఆర్ గివెన్ బిలో. మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ని అయితే ఇక్కడ లిస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చిత్రకతి పెయింటింగ్. చిత్రకతి పెయింటింగ్ అనేది మహారాష్ట్రకు చెందింది. త్రో దిస్ పెయింటింగ్ స్టోరీ ఈజ్ డిపిక్టెడ్. చిత్రకతి పెయింటింగ్ జస్ట్ పెయింటింగ్ కాదు, దాని ద్వారా ఒక కథ అనేది చెప్పబడుతుంది. దిస్ పెయింటింగ్ ఓన్లీ న్యాచురల్ కలర్ ఈస్ యూజ్డ్. ఈ పెయింటింగ్లో కేవలం న్యాచురల్ కలర్ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది అంట. కలంకారీ పెయింటింగ్. దిస్ పెయింటింగ్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. న్యాచురల్ కలర్ ఈస్ యూజ్డ్ అండ్ దే ఆర్ ఆల్సో డన్ ఆన్ క్లాత్ యాజ్ బ్లాక్స్ ప్రింటింగ్. ఈ కలంకారీ పెయింటింగ్ అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఇందులో న్యాచురల్ కలర్ అనేది వాడతారంట అండ్ క్లాత్ పైన బ్లాక్స్ ప్రింటింగ్ కూడా చేయడం జరుగుతుంది. మధుబని పెయింటింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చాలాసార్లు అయితే క్వశ్చన్ రావడం జరిగింది. ఇట్ బిలాంగ్స్ టు స్టేట్ ఆఫ్ బీహార్. డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మధుబని పెయింటింగ్ అనేది ఏ స్టేట్కి సంబంధించింది అంటే బీహార్. ఇట్ ఈస్ ఎ వెరీ ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ ఫోక్ ఆర్ట్ అండ్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద ప్లేస్ మధుబని డిస్ట్రిక్ ఆఫ్ బీహార్. ఈ మధుబని పెయింటింగ్కి ఆ పేరు ఎలా వచ్చింది అంటే బీహార్లో ఉన్న మధుబని డిస్ట్రిక్ట్ పేరు మీదుగానైతే దీనికి మధుబని పెయింటింగ్ అని పేరు పెట్టడం జరిగిందంట. ఇన్ దిస్ పెయింటింగ్ న్యాచురల్ థింగ్స్ లైక్ లీఫ్, ఫ్లవర్, ఎనిమల్స్, బర్డ్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ డిపిక్టెడ్. ఈ పెయింటింగ్స్లో ఏమేమి కనబడతాయి అంటే న్యాచురల్ థింగ్స్ లైక్ లీఫ్, ఫ్లవర్, ఎనిమల్స్, బర్డ్స్ అండ్ హ్యూమన్స్, ఇవన్నీ కనబడేట్టు ఉట్టిపడేట్లు ఆ పెయింటింగ్ అనేది ఉంటుంది. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. న్యాచురల్ కలర్ ఈస్ యూజ్డ్ ఇన్ పెయింటింగ్లో న్యాచురల్ కలర్ అనేది యూజ్ చేస్తారు. కలర్ ఫ్రమ్ ఇండిగో, టర్మరిక్ అండ్ నార్మల్ ఫ్లవర్స్ ఆర్ ఆబ్టైన్డ్. సో కలర్ అనేవి దేని ద్వారా తీసుకోవడం జరుగుతుంది అంటే ఇండిగో, టర్మరిక్ అండ్ న్యాచురల్ ఫ్లవర్స్ నుంచి అయితే కలర్ని సేకరించడం జరుగుతుంది అనే అంశం ఇక్కడ చెప్పారు. అనేది ఇంకొంచెం ఇంపార్టెంట్. ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ పేస్ట్ ఆఫ్ గ్రైండెడ్ రైస్ ఈజ్ మేడ్ టు ఫర్దర్ గ్లోరిఫై ద పెయింటింగ్. పేస్ట్ ఆఫ్ గ్రైండెడ్ రైస్, బియ్యం పిండిని ఈ పెయింటింగ్లోనైతే యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పెయింటింగ్ని గ్లోరిఫై, ఇంకొంచెం అందంగా తీర్చిదిద్దడానికి
పేస్ట్ ఆఫ్ గ్రైండెడ్ రైస్ అంటే బియ్యం పిండిని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. బియ్యం పిండిని ఎలాంటి పెయింటింగ్లో యూజ్ చేస్తారు అంటే మధుబని పెయింటింగ్. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. మధుబని పెయింటింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది బీహార్కు చెందిన పెయింటింగ్. అండ్ ఈ పెయింటింగ్ ఆ పేరు ఎందుకు వచ్చిందంటే మధుబని డిస్టిక్, బీహార్లో ఉన్న మధుబని డిస్టిక్ పేరు మీదుగా దీనికి మధుబని పెయింటింగ్ అనేది పిలవడం జరుగుతుంది. ఈ పెయింటింగ్లో ఏమేమి కనబడతాయంటే న్యాచురల్ థింగ్స్ లైక్ లీఫ్, ఫ్లవర్, ఎనిమల్స్, బర్డ్స్ అనేవి కనబడతాయి. న్యాచురల్ కలర్ ఈస్ యూజ్డ్ ఇన్ పెయింటింగ్. న్యాచురల్ కలర్ అనేది యూజ్ చేస్తారు. దేని ద్వారా తీసుకుంటారు అంటే ఇండిగో, టర్మరిక్ అండ్ న్యాచురల్ ఫ్లవర్స్ నుంచి అయితే కలర్స్ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ బియ్యం పిండిని యూజ్ చేయడం జరుగుతుంది. పెయింటింగ్ని మరింత అందంగా చేయడానికి పేస్ట్ ఆఫ్ గ్రైండెడ్ రైస్, బియ్యం పిండిని అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ టేబుల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఒకసారి అయితే చూద్దాం. వర్లీ పెయింటింగ్ అనేది మహారాష్ట్రకు సంబంధించింది. చికాన్ ఎంబ్రాయిడరీ లక్నో. పర్ఫ్యూమ్స్ ఆర్ ఇత్తర్ కన్నౌజ్. బ్రాస్ హ్యాండిక్రాఫ్ట్స్ మురాదాబాద్. జమ్దాని టెక్స్టైల్ వెస్ట్ బెంగాల్. పటోలా ఎంబ్రాయిడరీ గుజరాత్. పాష్మీనా షాల్స్ జమ్మూ అండ్ కాశ్మీర్. బందానా వేవ్ రాజస్థాన్ అండ్ గుజరాత్. పోచంపల్లి తెలంగాణ. వుడ్ కార్వింగ్ కార్వింగ్ సహారాన్పూర్ కార్వింగ్ సహారాన్పూర్. పితోరా పెయింటింగ్ మధ్యప్రదేశ్. వర్లీ పెయింటింగ్ మహారాష్ట్ర అండ్ పాష్మీనా షాల్స్ జమ్మూ అండ్ కాశ్మీర్. పోచంపల్లి తెలంగాణ అండ్ పితోరా పెయింటింగ్ మధ్యప్రదేశ్. సో వీటిని అయితే ఇంకొంచెం ఎక్కువ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే దీనికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. వర్లీ ఈజ్ ఏ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్. ద ప్లేస్ ఆఫ్ వర్లీ ఈజ్ ఇన్ దట్ స్టేట్. డైరెక్ట్ క్వశ్చన్. వర్లీ ఆర్ట్ ఫామ్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? మనం ఆల్రెడీ పైన టేబుల్లో చూసాం. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 4 మహారాష్ట్ర అవుతుంది. మధుబని ఈజ్ ఏ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ విలేజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. ఏ రాష్ట్రంలోని విలేజ్ నేమ్ పైన ఈ పెయింటింగ్కి నేమ్ రావడం జరిగిందని క్వశ్చన్ అడిగారు. సో డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బీహార్. రాష్ట్రంలోని మధుబని అనే ప్రాంతం పేరు మీదుగా దీనికి మధుబని పెయింటింగ్ అనే నేమ్ అయితే రావడం జరిగింది. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ మధుబని పెయింటింగ్. మధుబని పెయింటింగ్ యొక్క కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేవి పిక్ చేయని అంటున్నారు. ఆప్షన్ ఏ, టు మేక్ దీస్ పెయింటింగ్స్ ఇండిగో టర్మరిక్ కలర్స్ ఫ్రమ్ ఫ్లవర్స్ అండ్ ట్రీస్ ఎక్సెట్రా ఆర్ యూస్డ్. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ద పెయింటింగ్ షో హ్యూమన్ బీయింగ్స్, ఎనిమల్స్, ట్రీస్, ఫ్లవర్స్, బర్డ్స్, ఫిష్ ఎక్సెట్రా. ఎస్, న్యాచురల్ థింగ్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. ఆప్షన్ సి, ఇట్ ఈస్ అ వెరీ ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ ఫోక్ ఆర్ట్ అండ్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద ప్లేస్ మధుబని. మధుబని అనే ప్రాంతం పేరు మీదుగా దీనికి మధుబని పెయింటింగ్ అనే నేమ్ వచ్చింది. సో ఈ ఆప్షన్ కూడా రైట్ అవుతుంది. ఏబీసీ అనేది మనకు కరెక్ట్ అయిపోయాయి. అండ్ ఫోర్త్ ఆప్షన్, మధుబని ఈజ్ వెల్ నోన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. మధుబని అనేది బీహార్ రాష్ట్రానికి సంబంధించింది. సో ఆప్షన్ డి అనేది రాంగ్, ఏబీసీ అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. మధుబని పెయింటింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఫర్ మేకింగ్ మధుబని పెయింటింగ్స్ ద ఆర్టిస్ట్ యూస్ స్పెషల్లీ మేడ్ పోస్టర్ కలర్స్. ఆప్షన్ 2, ఫైబర్ పెయింట్స్ ఆఫ్ వెరీ గుడ్ క్వాలిటీ. ఆప్షన్ 3, పెయింట్స్ మేడ్ బై డిజాల్వింగ్ సిల్వర్ అండ్ గోల్డ్. ఆప్షన్ 4, కలర్డ్ పేస్ట్ ఆఫ్ పౌడర్డ్ రైస్. సో ఆప్షన్ 4 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. బికాస్ మనము ఆల్రెడీ లాస్ట్ పాయింట్గా డిస్కస్ చేసాం బియ్య పిండిని అయితే మధుబని పెయింట్లో యూజ్ చేస్తామని. సో ఫోర్త్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ టాపిక్లో ఇంకొక పెయింటింగ్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. పాత పెయింటింగ్, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఒడిస్సా. న్యాచురల్ కలర్స్ ఫ్రమ్ మినరల్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ యూజ్డ్. ఈ కలర్స్ అనేవి ఎలా తీసుకుంటారు అంటే వెజిటేబుల్స్ అండ్ మినరల్స్ ద్వారా వచ్చే కలర్స్ని అయితే ఈ ఒడిస్సాకు సంబంధించిన పెయింటింగ్ అయినా పటాలో యూజ్ చేయడం జరుగుతుంది. పెయింటింగ్ ఈజ్ డన్ ఆన్ ద క్లాత్. క్లాత్ పైన అయితే ఈ పెయింటింగ్ అనేది చేయబడుతుంది. ఫాడ్ పెయింటింగ్, దిస్ పెయింటింగ్ ఈజ్ డన్ ఆన్ ద క్లాత్ ఆర్ ఇట్ బిలాంగ్స్ టు రాజస్థాన్. రాజస్థాన్కి సంబంధించిన పెయింటింగ్ ఏంటి అంటే ఫాడ్ పెయింటింగ్. ఇదే వీడియోలో ఇంకొక ఎక్స్ట్రా టాపిక్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అది ఏంటి అంటే బ్రెయిలీ స్క్రిప్ట్. బ్రెయిలీ స్క్రిప్ట్ అనగానే అందరికీ ఐడియా ఉంటుంది. చూడండి, ఈ ఇమేజ్లో కనిపించినట్టుగా బ్రెయిలీ స్క్రిప్ట్ అనేది ఉంటుంది. ఈ బ్రెయిలీ స్క్రిప్ట్లో ఇక్కడ మొత్తం ఇలా డాట్స్ డాట్స్ ఉంటాయి. సో కొన్ని ఉబ్బెత్తుగా ఉంటాయి, కొన్ని లోపలికి ఉంటాయి. వీటిని టచ్ చేయడం ద్వారా
ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉంటారో చదవడం జరుగుతుంది ఫ్రెండ్. బ్రెయిలీ స్క్రిప్ట్ ఈజ్ ఎ స్పెషల్ వే ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఫర్ పీపుల్ హూ కెనాట్ సీ, ఎవరైతే చూడలేరో వాళ్ళ కోసము చదవడానికి రాయడానికి ఇలాంటి బ్రెయిలీ స్క్రిప్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ ఏ థిక్ పేపర్ బై మేకింగ్ ఏ రో ఆఫ్ రేస్డ్ పాయింట్స్ విత్ పాయింటెడ్ టూల్. ఆల్రెడీ ఇమేజ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, ఇందులో ఒక థిక్ పేపర్ పైన రో ఆఫ్ రేస్డ్ పాయింట్స్ ఉబ్బెత్తుగా ఉండే ఇలాంటి డాట్స్ అనేవి ఉంటాయి. బ్రెయిలీ స్క్రిప్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ 6 పాయింట్స్ అండ్ ఈస్ రీడ్ బై రన్నింగ్ ద ఫింగర్ ఆన్ ద రేస్డ్ డాట్స్. సో బ్రెయిలీ స్క్రిప్ట్ అనేది 6 పాయింట్స్, ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది. 6 పాయింట్స్ అనేవి ఉంటాయి, బ్రెయిలీ స్క్రిప్ట్ అనేది 6 పాయింట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూపులేని వాళ్ళు ఎలా చదవడం జరుగుతుంది అంటే, ఇక్కడ వేలు కనబడుతుంది కదా, ఈ వేలుని ఈ ఉబ్బెత్తుగా ఉన్న ఈ డాట్స్ పైన తాకడం ద్వారా వాళ్ళు చదవడం జరుగుతుంది. ఇది కనుక్కుంది ఎవరు అంటే, లూయిస్ బ్రెయిలీ ఆఫ్ ఫ్రాన్స్ ఇన్వెంటెడ్ న్యూ స్క్రిప్ట్ ఫర్ విజువల్లీ డిసేబుల్డ్ అండ్ ఇట్ ఈస్ నోన్ అస్ బ్రెయిలీ స్క్రిప్ట్. ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ కనుక్కుంది ఎవరు అంటే లూయిస్ బ్రెయిలీ. ఇతని పేరు మీదుగానే దీనికి బ్రెయిలీ స్క్రిప్ట్ అనే పేరు పెట్టడం జరిగింది. ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది, ఆ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇన్ బ్రెయిలీ స్క్రిప్ట్ రోస్ ఆఫ్ రేస్డ్ డాట్స్ ఆర్ మేడ్ ఆన్ ఏ థిక్ పేపర్, ద స్క్రిప్ట్ ఈస్ బేస్డ్ ఆన్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ద బ్రెయిలీ స్క్రిప్ట్ ఈస్ బేస్డ్ ఆన్ 6 పాయింట్స్. స్టడీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బ్రెయిలీ స్క్రిప్ట్. ఇక్కడ క్వశ్చన్ అనేది మిస్ అయింది. ఈ క్వశ్చన్లో అయితే బ్రెయిలీ స్క్రిప్ట్కి సంబంధించిన పాయింట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఏ పాయింట్ అనేది బ్రెయిలీ స్క్రిప్ట్కి సంబంధించింది కాదు, దాన్ని ఫిక్స్ చేయమని అడుగుతున్నారు. ఆప్షన్ 1, బ్రెయిలీ స్క్రిప్ట్ ఈజ్ రిటర్న్ ఆన్ థిక్ పేపర్ బై మేకింగ్ నోట్స్, సో ఇది కరెక్టే. అండ్ ఆప్షన్ 2, ద స్క్రిప్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ 8 పాయింట్స్, సో 8 పాయింట్స్ కాదు, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 6 పాయింట్స్. ఈ ఆప్షన్ అనేది మనకు రాంగ్ అవుతుంది ఇందులో. అండ్ 3rd, రోస్ ఆఫ్ డాట్స్ ఆర్ మేడ్ విత్ పాయింటెడ్ టూల్, రోలో ఉండే డాట్స్ అనేవి పాయింటెడ్ టూల్ ద్వారా చేయబడతాయి. ఎస్, ఈ ఆప్షన్ కూడా కరెక్టే. ఆప్షన్ 4, ఇట్ ఈస్ రీడ్ బై రన్నింగ్ ద ఫింగర్స్ ఆన్ రేస్డ్ డాట్స్, సో దీన్ని ఎలా చదువుతారంటే ఉబ్బెత్తుగా ఉన్న అక్షరాల మీద వేలుని కదిలిస్తూ చదవడం జరుగుతుంది. సో ఇది కూడా కరెక్టే. ఇందులో డిఫరెంట్గా ఉంది ఏంటి అంటే ఆప్షన్ 2, సో ఇది మన ఆన్సర్ అవుతుంది.